Hello friends, welcome to Yummy Food and More. Today our recipe is Gongura Roti Pachadi. Mari deeni kavalsina padarthalu ento chusi telusukundama. Gongura 1 bowl. Venchina palli podi 1 small cup. Padihenu pachimirchi chinnaga tarigi pettukovali. టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా తరుక్కోవాలి. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, సాల్ట్ రుచికి తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. అది కాస్త చిటపటలాడే వరకు వెయిట్ చేసి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత కాస్త పచ్చివాసన పోయే వరకు వాటిని కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. ఇంకొంచెం వెయిట్ చేసి ఆనియన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే లిడ్ పెట్టేస్తే అవి కొంచెం త్వరగా మగ్గుతాయి, అండ్ ఇవి మరీ ఎక్కువ వేగినా కూడా వాటి టేస్ట్ పోతుంది. కొంచెం జస్ట్ పచ్చివాసన పోయేలాగా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఆనియన్ టేస్ట్ అప్పుడే చట్నీలో బాగా తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి కొంచెం సేపు లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది సరిపోతుంది. దీనికి గొంగురను యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి లిడ్ పెట్టేసుకోవాలి. అలా లిడ్ పెట్టుకున్న తర్వాత వాటిలో తేమ అంతా బయటకు వచ్చేసి గొంగుర మెత్త పడిపోతుంది. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది. సో ఒకసారి మనం ఓపెన్ చేసి మళ్ళీ కలిపి మూత పెట్టుకుంటే సరిపోతుంది. మరి వాటర్ తక్కువైతే అడుగంటుతుంది కదండి, అందుకే ఒకసారి చూసుకొని ఇఫ్ అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని, లేదు అంటే లిడ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అది కరెక్ట్గా అయిందండి స్ట్రక్చరు. దీని తర్వాత దీన్ని ఒక రోల్లో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఐదర్ మిక్సీ కానీ, నేనైతే మిక్సీ వాడట్లేదండి, ఎందుకంటే అందులో చాలా మెత్తగా అయిపోతుంది, మనకు ఆ రోటి పచ్చడి అన్న టేస్ట్ తెలీదు. దీన్నిగాన ఇట్లా చాపర్లో కానీ ఏదర్ పప్పుగుత్తితో కానీ మెత్తగా గ్రైండ్ చేసినట్లయితే కాన దీని టేస్ట్ బాగా తెలుస్తుంది. నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నానండి, వెజిటబుల్ చాపర్. యాక్చువల్లీ నేను అన్ని చిన్న చిన్నవి కట్ చేయడానికి దీన్ని వాడతాను, కానీ దీన్ని కూడా పచ్చడిని కూడా రోటి పచ్చడిలాగే తయారు చేస్తుంది, అందుకే నేను దీన్ని యూజ్ చేస్తున్నా దీనికోసము. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా దీంట్లోకి వేసేసి పల్లీల పొడి, అండ్ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇంతవరకు సాల్ట్ వాడలేదండి. ఇప్పుడు వేస్తున్నాను నేను సాల్ట్. తగినంత సాల్ట్ వేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం సైడ్ నుంచి చూస్తూ ఉండొచ్చు అది ఎంతవరకు గ్రైండ్ అయింది, పర్ఫెక్టా కాదా అనేసి. నేనైతే మెత్తగా చేయట్లేదండి, ఎందుకంటే ఇది రోటి పచ్చడి అంటే కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి. చూడండి, ఇంకా కొంచెం మెదిగితే బాగుంటుంది. సో మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు చూడండి, ఇది రోటి పచ్చడిలాగే కనిపిస్తుంది. సో దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పికిల్ వేడివేడి అన్నంలోకి కానీ నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఏది అవసరం లేదండి, అంత బాగుంటుంది. అండ్ చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇది ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇట్స్ వెరీ ఈజీ అండ్ టేస్టీ. మీకు ఈ గోంగూర రోటి పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.